2024 ఆగస్టు 1 నుండి 30 వరకు మీనరాశి ఫలితాలు. ఆఖరి రాశి మీనరాశి ఫలితాలు. అయితే శని కుంభంలో ఉన్నాడు, మీనరాశికి ద్వాదశంలో ఉన్నాడు. ఏలినాడు శని ప్రారంభం. ఈ ఏలినాడు శని ఎట్లా ఉంటుందంటే ఎంత బాధాకరమో చెప్పటానికి వీల్లేదు. ఈ ద్వాదశంలో ఉన్న శని వల్ల రావాల్సిన డబ్బులు రావు, ఇవ్వాల్సిన డబ్బులు తప్పవు. ఒకవేళ ఇచ్చే లోపల నిల్లేస్తారు, పరువు మర్యాద దక్కదు, ఇబ్బంది పడతారు, రావాల్సిన చోట డబ్బులు రావు, కుటుంబ కలహాలు, భార్య మాట భర్తకి, భర్త మాట భార్యకి, భార్యాభర్తల మాట పిల్లలకి, ఉద్యోగం చేసే చోట పైవాళ్ళ ఒత్తిడి, ఇట్లా రకరకాలైన సమస్యలు ఉంటాయి. ఇది 7 సంవత్సరాలు 6 మాసాలకి 1.5 సంవత్సరం గడిచిపోయింది. మరి 6 సంవత్సరాలు ఏలినాడు శని ఉంది. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి రవి ఒక్కడే బాగున్నాడు. రవి స్వక్షేత్రంలో 6 ఉన్నాడు, చాలా బాగుంది. మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు జాతకం చూసుకోండి. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి. నల్ల నువ్వులతో గానుగ దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనె తీయించుకోండి. ఆ నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్లగుడ్డ, ఒక బెల్లం ముక్క తీసుకుని వెళ్ళి ప్రతిరోజు కూడా శని మీద అంత నువ్వుల నూనె వేయటం, ఒక నల్లగుడ్డ వేయటం, దీపారాధన చేయటం, బెల్లం ముక్క నైవేద్యం వేయటం చేస్తూ ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. ఎవరైతే శనిని పూజిస్తారో ఆ శనిని పూజించేవాడు ఎప్పుడు కూడా రక్షణ చేస్తాడు, ఎప్పుడు కూడా భక్షణ చేయడు, బాగు చేస్తాడు, బాధలు పోతాయి. కాబట్టి ముందు ఈ విధంగా ప్రతిరోజు శివాలయంలోకి వెళ్ళండి, శివ దర్శనం చేసుకోండి. దగ్గరలో ఉంటే కాశీ వెళ్ళండి, ఇంకా కాదు శ్రీశైలం వెళ్ళండి. ఇట్లా శివక్షేత్రాలు చాలా ఉన్నాయి. అమరావతి అమరలింగేశ్వర స్వామి, ఎవరి దగ్గర ఊళ్ళల్లో శివదర్శనం చేసుకోండి. ఈ శివదర్శనం వల్ల చాలా పాపాలు పోతాయి, కాబట్టి ఈ దోషాలు నివృత్తి అవుతాయి. ఎన్ని నివృత్తి అయినా కూడా బాధలు కొద్దిగానైనా తగులుతూనే ఉంటాయి. ఎందుకంటే నూనె ఒంటి మీద పడిందండి, ఎంత తుడుచుకున్నా కొద్దిగా నూనె జిడ్డు ఉంటుంది, ఆ జిడ్డు వదలదు. అది వదలకపోవడానికి కారణం ఏంటంటే మనం ఈ జన్మలు కానీ పూర్వజన్మలు కానీ చేసుకున్న పాపాల వల్ల వస్తుంది. కాబట్టి మీ జాతకం చూపించుకొని ముందు మీ ఇష్టదేవాన్ని పూజించడం, తర్వాత మాదేవుడి దళాలు ఈశ్వరుడికి ఇవ్వటం, పొద్దున్నే ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు, అభిషేక తీర్థం తీసుకోండి. దానికి మంత్రం ఉంది, సాలగ్రామ శిఖాహారి పాపహారి విశేషిత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తము దినీదిని. ఆ సాలగ్రామం, ఆ దేవుని తీర్థము తీసుకొని నిత్యం చల్లుకొని ఆజన్మకృత పాపానాం పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కూడా పోతాయని ఉంది. ప్రతిరోజు అన్ని పనులతో పాటు తెల్లవారుజామున లేచి సూర్య నమస్కారం చేసి సూర్యోదయానికి ముందు శివాలయానికి వెళ్ళి అచ్చు కూడా అభిషేకం చేసిన తోట కూర్చొని ఇంకా ఎక్కడైనా దొరికితే ముందుగా మారేడు దళాలు తెచ్చిపెట్టుకొని మారేడు దళాలు ఈశ్వరుడికి ఇస్తే మీకు దోషాలు నొప్పిపోతాయి. ఇవన్నీ కాకముందు మీ జాగ్రత్తను చూపించుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా, ఆగస్టు 1 నుంచి 31 వరకు 12 రాసుల వారి యొక్క రాశి ఫలితాలు, వాళ్ళు వాళ్ళు చేయాల్సినటువంటి మన పూజ విధి విధానాల గురించి గురువుగారు తెలియజేశారు. అలాగే మన జ్యోతిష్యంతో పాటు మన మనశ్శుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి, మన ఆచార వ్యవహారాలు సక్రమంగా ఉన్నప్పుడు ఏ గ్రహాలైనా కూడా శాంతింపబడతాయని, జీవితం బాగుంటుందని గురువుగారు మాటల్లో తెలియజేశారు. మనం వాటిని ఆచరిస్తూ మన జాతకాలను చూపించుకొని దానికి తగిన పరిహార దోషాలు నివారణలు చేసుకుంటే కొంతవరకు వచ్చే ప్రమాదాలను తప్పించవచ్చు. మరోసారి మరో నెలలో మళ్ళీ మన జాతక ఫలితాలతో కలుద్దాం. నమస్తే.